కనీసం 10 లక్షల కన్నా వచ్చినారు. కానీ 10 లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా, తప్పుడు ఫిగరే కదా. ఏకంగా 10 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు. తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా. ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో, సౌండ్ బాగా పెట్టాడు అబ్బా. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు, ఆవేదనగా ఉందంట. ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో. ఇంకేమన్నాడు మళ్ళీ గంగరవంత ఒక్కర ముందుకు వచ్చి పెట్టుమో ఒకసారి, అది భలే ఇంట్రెస్టింగ్గా అంటాడు. బాదుందంట, చూస్తే భయమేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు? అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా? ఎవడో ఒకరి మీద ఏలైతే చూపించాలా? కాబట్టి మళ్ళా దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయో, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించారు. కాబట్టి ఓటు అన్న అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.